ప్రేమ ప్యార్ లవ్ ఇష్క్ కాదల్ మా లైఫ్ లో ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా ఈ ఒక్క ఫీలింగ్ లో మాత్రం ఏదో మ్యాజిక్ ఉంటది కదా. వెల్కమ్ టు తారా, ఏ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్. బేసిక్ గా ఈ ప్రేమ అనే దానికి బొద్దిగా టైం సెన్స్ అనేది ఉండదు మాస్టర్. లైక్ ఎలాంటి సిచ్యువేషన్ చూడకుండానే వచ్చేస్తుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి, ఒప్పుకున్నాక కాపాడుకోవడానికి నానా పాటలు పడి కాపాడుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మన స్టోరీలోకి వచ్చేస్తే 2012 ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న రోజులవి. దసరా హాలిడేస్ అయిపోయినాయి. స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే స్కూల్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకి స్కూల్లో అడుగు వేసాం, అది కూడా లేట్ కమ్మరుగా. ప్రేమకే కాదండి, మనకు కూడా టైం సెన్స్ లేదనుకోండి. అంటే యా, అదే కొన్నిసార్లు అయిపోతుంది, ఇట్స్ ఓకే, హ్యాపెన్స్, ఇట్స్ ఓకే. యా, స్టోరీలోకి వచ్చేసే క్లాస్లోకి ఎంటర్ అయ్యే లోపే ఫ్రెండ్స్ అందరూ లాస్ట్ బెంచ్లో కూర్చొని నెక్స్ట్ పీరియడ్ మ్యామ్ కోసం వెయిట్ చేస్తూ ఏదో డిస్కషన్ స్టార్ట్ చేశారు. నేను వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టేసి వాళ్ళ పక్కన కూర్చున్నాను. అలా 2 మినిట్స్ కూర్చోగానే అందులో ఒకడు, అరే మామ మన క్లాస్లో నీకు ఎవరంటే ఇష్టం రా చెప్పు అని అన్నాడు. అప్పుడు నేను, అరే అట్లేం లేదురా, అసలు అలాంటి థాటే లేదు నాకు అసలు అని అన్నా. అప్పుడు వాడు, మామా అరే చూడు, మనం ఇప్పుడు అందరికీ ఉంటున్నారా, చూడు ఒకసారి అక్కడ ఉన్నారు చూడు అని అన్నాడు. అప్పుడు నేను, సర్లే ఇప్పుడు వీంతో ఎందుకని అలా లెఫ్ట్ టర్న్ ఇచ్చుకునే గ్యాప్ లో రైట్ ఇయర్ లో ఒక చిన్న స్మైల్ వినిపించింది. ఎవరా అని చూడగానే స్లో మోషన్ లో మన ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ, తనే సిరి. ఇంకా అప్పటి నుండి మన స్టోరీ షురు. అప్పట్లో 1 రూపీకి లాటరీ అని స్క్రాచ్ చేస్తే వచ్చిన నెంబర్ మీద ఏముంటే అది మనకని వాళ్ళు గుర్తుందా, అందులో ఒక కీ చైన్ హార్ట్ సింబల్ తో వచ్చింది. అది తీసుకొచ్చేసి మా వాడికిచ్చి సిరికి ఇవ్వమని చెప్పా. ఇంతకీ చెప్పలేదు కదా, మందే అండి ఆ షాపు, ఇంకేంటి అమ్మకి చెప్పేసి ఆ కీ చైన్ తీసుకుని వచ్చేసాం. అది మా వాడు తీసుకెళ్లి సిరికి ఇచ్చేసాడు. వచ్చేసి, అరే చాలా హ్యాపీగా ఫీల్ అయిందిరా, నవ్వుతూ తీసుకుంది అని ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు. ఇంకా మనం ఎక్కడుంటాం, ఈ పాటికి గాల్లో రెక్కలతో ఎగురుకుంటూ కూర్చున్నాం. అలా రోజులు పోతున్నాయి, న్యూ ఇయర్ రానే వచ్చి అదేంటో నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మా వాడికే ఉంది. అప్పట్లో ఫోల్డబుల్ గ్రీటింగ్ కార్డ్స్ అని వచ్చేది గుర్తున్నాయా, అదొకటి తీసుకొని వచ్చాడు మా వాడు. అరే ఇది తీసుకొని సిరికి ఇచ్చారా అని అన్నాడు. సరే అని తీసుకొని ఐ లవ్ యూ సిరి అని లాస్ట్ లో రాసి తర్వాత ఇచ్చేద్దామని బ్యాగ్ లో పెట్టుకున్నా. నెక్స్ట్ డే ఇద్దామని చూసేసరికి తొందరలో కార్డ్ దొరకలేదు. నెక్స్ట్ డే సండే, సో ఇంకా మనం ఇవ్వాలి అనుకున్నా మండేనే. మండే రోజు క్లాస్ కు వచ్చాం. ఈలోపు ఇంకో ఫ్రెండ్ నా బ్యాగ్ లో హ్యాండ్ వేసాడు. నాకు దొరకని కార్డు వీడి హ్యాండ్ కు తగిలింది. అంతే, వర్టికల్ గా కార్డుని బ్యాగ్ లోంచి తీసి స్ట్రైట్ గా మ్యామ్ దగ్గరికి వెళ్ళి హారిజంటల్ గా మ్యామ్ టేబుల్ పైన పెట్టాడు గ్రీటింగ్ కార్డు. అప్పుడు మ్యామ్ చూసి ఇష్టం వచ్చిన బూతులు తిట్టి పడేసింది. అప్పుడు మనం ఓవర్ యాక్షన్ చేసుకోవాలి కదా, సో అప్పుడు మనలోని కమల్ హాసన్ బయటికి తీసుకొచ్చేసాడు. మ్యామ్ ఆ కార్డు తీసుకొచ్చింది మాత్రం నేనే మ్యామ్, కానీ అందులో ఎవరు రాసారో మాత్రం నాకు తెలియదు అని మనం ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాం. కావాలంటే చూడండి మ్యామ్, ఈ హ్యాండ్ రైటింగ్ నాది కాదు, వాడే రాసి నా పేరు చెప్తున్నాడు అనుకుంటా మ్యామ్ అని వాడిని ఇరికించేసాం. అంటే ముందు జాగ్రత్తతో హ్యాండ్ రైటింగ్ కొంచెం డిఫరెంట్ గా రాశామనుకోండి, అది వాడి దురదృష్టమో మన అదృష్టమో తెలియదు కానీ వాడి హ్యాండ్ రైటింగ్ కి మ్యాచ్ అయిపోయింది. ఈ గ్యాప్ లో సిరి ఫ్రెండ్ వచ్చి మనం పాస్ట్ లో ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని మ్యామ్ టేబుల్ పైన పెట్టేసింది. అంతే, ఇప్పటి వరకు మనం చేసిన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ కాస్త గుగ్గిపాలు చేసేసింది పాప. అప్పుడు మా మ్యామ్, సరే ఇవన్నీ ఎవరిచ్చారు మరి, నువ్వే కదా, ఎందుకు ఇచ్చావు అని ఐఎస్ఐ తీవ్రవాదిని చేసే లెవెల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది మా మేడం. నేను మాత్రం, అవన్నీ కాదు మ్యామ్, నేను మాత్రం అది రాయలేదు, ఎవరు రాసారో ముందు చెప్పండి అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. మొత్తానికి గొడవ ముగిసింది. లాస్ట్ కి మ్యామ్ పిలిచి, అరే ఈ ఏజ్ లో ఇవన్నీ కాదురా, తప్పు ఇలా చెయ్యొద్దు అని గీతోపదేశాలు ఇచ్చేసి వదిలేసింది. ఇంకా తర్వాత నుండి దూరం నుండి చూపులు అయ్యాయి, అలా రోజులు గడిచిపోయాయి. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్లోకి వచ్చేసాం. అప్పట్లో 10th అయిపోగానే అదేంటో నేషనల్ ఐడెంటిటీ లాగా ఎఫ్బి అకౌంట్ ఉందా అని అడగడం చాలా కామన్. సో ఫైనల్లీ గాట్ హర్ ఎఫ్బి ఐడి, టెక్స్ట్ చేశా, హాయ్ సిరి అని. తను హూ ఇస్ దిస్ అని మెసేజ్ చేసింది. నేను అర్జున్ని అని చెప్పా. ఓ నువ్వా అని మెసేజ్ చేసింది. నేను అవును నేనే అని చేస్తే తను, ఏంటి ఇంకా మర్చిపోలేదా
ఇంకా లవ్ చేస్తున్నావా నన్ను అని అంది. నేను యా ఫస్ట్ లవ్ కదా, అంత ఈజీగా ఇలా మర్చిపోతామని ఒక సెంటిమెంటల్ డైలాగ్ విసిరేసిన. అప్పుడు తను, అయినా నా గురించి నీకేం తెలుసు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నాకు చాలా గోల్స్ ఉన్నాయి లైఫ్లో, ఇంకెప్పుడు నాకు మెసేజ్ చేయకని బాయ్ అని చెప్పేసింది. మనం ఆ సర్లే నువ్వు వెళ్ళు గుడ్ బై అని టెక్స్ట్ చేశాం. మళ్ళీ ఒక సెకండ్ ఆగి, అరే పిచ్చి లేచిందా ఎందుకు అలా పెట్టా అనుకొని మళ్ళీ ఇట్స్ ఓకే టేక్ సమ్ టైమ్ అని చెప్పి బాయ్ అని చెప్పేశా. అక్కడితో మన ఫస్ట్ లవ్, స్కూల్ లవ్, వన్ సైడ్ లవ్కి ఎండ్ కార్డు పడింది.